తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ పరిధిలో రమనయ్యపేట బాపన్నదొర కాలనీలో ఆర్గానిక్ మిల్క్ డైరీని వ్యవసాయ శాఖ మంత్రి కూరసాల కన్నబాబు ప్రారంభించారు. మిగతా ఆవులతో పోలిస్తే ఇచ్చే పాలు చాలా బలవర్ధకమైన పోషకాలు కలిగి ఉన్నవి, తర్వాత ఆరోగ్యానికి చాలా మంచి చేసేవి. నిర్ధారణ తీసుకొచ్చి ఇక్కడ ఒక ఫామ్ డెవలప్ చేసి ఈ ఆర్గానిక్ మిల్క్ని డోర్ డెలివరీ వరకు సప్లై చేయడానికి ప్లాన్ చేశాం. పూర్తిగా మహిళలే దీన్ని నిర్వహణ టేకప్ చేయడం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నాను. తప్పకుండా ఇది సక్సెస్ కావాలి, ఈ ప్రాంతంలో ఇంకా అంతా కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల్ని అభివృద్ధి చేసి రైతుని అన్ని విధాలా నిలబెట్టాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా ఇలాంటి మహిళా ఔత్సాహిక వేత్తలు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి ఇలాంటి ఫామ్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే వీళ్ళని చూసి మిగతా రైతులు కూడా ఇన్స్పిరేషన్ పొందుతారు. పట్లర్గా ఈ మధ్యకాలంలో గో సంరక్షణకు సంబంధించి పెద్ద ఎత్తున అందరికీ అవగాహన కలుగుతుంది. అదేవిధంగా మనం జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రకృతి వ్యవసాయాన్ని పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలి, వ్యవసాయంలో పెట్టుబడి తగ్గిస్తేనే రైతును ఆదుకోగలుగుతామనే ఒక పద్ధతిలో దాన్ని ప్రమోట్ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పెట్టుబడి లేని వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మన బడ్జెట్లో కూడా నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా భవిష్యత్తులో మేము వీటన్నిటిని కూడా నిర్ణయం తీసుకుంటాం. ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేసిన రంగా గారు, అదేవిధంగా నాగరాజు గారు, లక్ష్మీ గారు, కళావతి గారు, వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. జనసేనలో నేను ఇప్పుడే అనుకుంటున్నాను, ఇలాంటి మన ప్రాంతంలో ఇలాంటి ఫామ్స్ కానీ రైతులు ఇంకా మన చుట్టుపక్కల తన అవసరంగా ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా కూడా ఏ విధంగా వారికి సాయం చేయాలి, దాని మీద ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా మన శాఖ పరంగా కూడా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తాను.